नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। प्रति ఒక్క ప్రజలకి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి మన హిందూ సమాజం వారికి, ఇతర సమాజాల వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం చేసి వారికి ఒక చక్కటి కార్యక్రమాన్ని రోజు ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన, మాతా శక్తి యొక్క అనుగ్రహం వలన ఈ కార్యక్రమాన్ని రోజు మొదలు పెడుతున్నాము। ప్రతి ఒక్కరికి కూడా ధనం మూలం మెగ జగత్ అనేటి ఒక చక్కటి వాక్యం ఒకటి ఉందండి। ప్రజలందరూ చాలా నిదానంగా ప్రశాంతిగా వినవలసినటువంటి కార్యక్రమం। ప్రపంచములో ధనం అనేది, లక్ష్మీ దేవత అనేది ప్రతి ఒక్కరికి నిమిష నిమిషమున అడుగడుగున ప్రతి ఒక్క కుటుంబములో, ప్రతి ఒక్క వ్యాపార వ్యక్తులకు, ప్రతి ఒక్క ఉద్యోగం చేసే వారికి, ప్రతి ఒక్క వ్యాపారం చేసే వారికి, కూలి పని చేసుకునే వారికి, ప్రతి ఒక్కరికి కూడా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ నాలుగు యుగములలో ఈ కలియుగములో మహాలక్ష్మి దేవత అనేది ప్రతి ఒక్కరికి డబ్బు అవసరము, ధనం అవసరము। ఆ ధనము లేనివాడు వాడు ఎంత గొప్పవాడైనా కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారు। కాబట్టి ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ కొద్దిగా మనసుని ధ్యానముగా ఉంచి ఆలోచించి ఈ మంచి మాటల్ని, నాలుగు మాటల్ని పండితులు గారు చెప్తున్నారు అని చెవిలో వేసుకోవటం చాలా మంచిది। రెండోది, ఈ మహాలక్ష్మి దేవత కటాక్షం అనేది అందరి దగ్గర ఉండదు। ఎందరో మహానుభావులు, వారందరికీ నమస్కారాలు। ఎందరో వ్యాపార వ్యక్తులు, ఎందరో ఉద్యోగ వ్యక్తులు, ఇప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో ఎందరో చాలామంది మహానుభావులు అన్ని దేశాలలో ఉన్నారు। లక్ష్మీని నిలబెట్టుకోవాలి, లక్ష్మీని నిలబెట్టుకోవాలి అంటే కనీసం వారు ఉదయం లేసి కొక్కరోయని కోడి, ఒక సామెత ఉందండి, కొక్కరోయని కోడి కోత వెనక ముందు లేసి నోట్లో నీళ్ళేసి పొకడించి ఊసి అద్దము చూడక ముందు నొష్టన కుంకుమ బొట్టు పెట్టుకొని పడుకొని ఉన్న భర్తగారి పాదములకు నమస్కారం చేసి ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నీ స్నానము చేసి సఫలము చేసుకున్న వారే ఒక ముత్తైతు అని చెప్తారు। స్త్రీలు లేకుంటే ప్రపంచంలో ఏది జరగదండి। 90% లక్ష్మీదేవి మనకు అనుకూలంగా నిలవాలి అంటే వారి యొక్క సతీమణి గృహములో చాలా ప్రశాంతమైన వాతావరణంతోని ఆ యొక్క దేవుళ్ళు పూజలు, పునస్కారాలు ఖచ్చితంగా వాటిని పరిపూర్ణముగా చేసుకొని వాటిని సాధించుకునే పనులు చాలా ఉన్నాయి। చాలా సింపుల్ అండి। ఉదయం 4 గంటలకు లేవాలి, 4:30-5 గంటలకల్లా ఏదో ఎక్సైజ్ మార్గాలు ఏదైనా చేసుకునేవారు ఎవరైనా ఉంటే ఇంట్లో చేసుకోవాలి। తదుపరి చక్కగా సలినీళ్లతోని స్నానం చేయాలి, తలస్నానం చేయాలి, చేసి భగవంతుడి దగ్గర కూర్చొని మంచి మనస్సుతోని ఒక్క ముందుగా తులసి పూజ చేయాలండి। ఆ స్త్రీలు స్నానం చేసి భగవంతుడు మందిరంలోకి వచ్చి పరమేశ్వర ఈశ్వర మాకు లక్ష్మీ కటాక్షమును కలిగించండి, ఓం నమో శ్రీ లక్ష్మీదేవియే నమః, ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు చెబితే చాలు। ఆమె అష్టలక్ష్మి, వనలక్ష్మి, నవదేవత, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు। ఈ దేవతలందరిని కూడా పరిపూర్ణంగా పూజ చేసుకొని చక్కగా ఉదయం లేసి ఒక తులసి చెట్టుని ఇంటి ముందు పెట్టుకొని ఆ తులసి యొక్క మాతకి ఒక గ్లాసు నీళ్లు పోసి పసుపు కుంకుమ ఆ తులసి చెట్టుకు బొట్టు పెట్టి 2 అగరబత్తీలు తీసుకొని 2 సార్లు 5 సార్లు ఆ అగరబత్తీలు అలా తిప్పుతూ సూర్యనారాయణ వేదపారాయణ, సూర్యనారాయణ వేదపారాయణ, సూర్యనారాయణ వేదపారాయణ అనే ఈ యొక్క మంత్రాన్ని మొదటిసారిగా ఆ తులసి మాతకు పూజ చేస్తే అది బృందావనం పూజ అంటారండి, శ్రీకృష్ణ భగవాన్ పూజ। ఆ తులసి యొక్క పూజను చేసి గృహంలోకి వచ్చి మరలా పూజలో కూర్చొని చక్కగా పూలు, పండ్లు, ప్రసాదం వారికి శక్తి మేరకు ఏదో మొత్తం ఇంట్లో ఉండ జనానికి అందరికీ పలహారం తయారు చేయాలి, ధనవంతులు చేస్తారండి, ధనవంతులు, ధనము కలిగిన వారు ఒక్కొక్క రోజుకు 100 మందికి భోజనము, అన్నదానమును చేసే మహానుభావులు ఉన్నారు। లేనివారు మన ఇంట్లో ఎంత ఉంటుందో ఆ మేరకు
ఆ భగవంతుడికి పూజ చేసి ఆ లక్ష్మీదేవతకి అగరబత్తి చూపించేసి తర్వాత మనం కర్పూరం చూపించేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని అమ్మా శ్రీ మహాలక్ష్మి మా గృహంలో నిలబడి తల్లి మా పిల్లలకు మాకు మా కుటుంబానికి మా వ్యాపారానికి ఇతరులకు మేము సహాయం చేయగలిగేంత శక్తిని మాకు కలిగించు తల్లి అని ఆ పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లుగానైతే తప్పకుండా ఆ లక్ష్మీదేవత వారిని వరిస్తుంది ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సుఖశాంతులతోని జీవిస్తారు వారికి గొప్ప అద్భుతమైనటువంటి ఒక అదృష్టం అనేది కూడా ఈ మహాలక్ష్మి దేవత తప్పకుండా ప్రాప్తిస్తుందండి ఇది వాస్తవం ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి